నేను ఇందాక అదే ఫస్ట్ అదే చెప్తాం అనుకున్నా. అన్న అన్న అంటాడు, నాకేమో మూమటం అవుతుంటుంది. నేను చాలా చిన్నోడిని, మొన్న తేజస్ జగాడి కంటే కూడా నేను చిన్నోడిని. నన్ను అన్న అంటుంటు. సో ఇప్పుడు అందుకే నిన్న నేనే లీక్ చేపించిన అన్న చైల్డ్ రోల్ వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి ట్విట్టర్లో. అందుకే నేను థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నేను మీరు ఇందాక మీరు ఆకాశంలో అర్జున కళ్యాణం అంటే మొత్తం మీరు ఫిక్స్ అయ్యారా? సరే కానివ్వండి. ఓకే, ఏమన్నారు ఇందాక మీరు? ఇందాక ఏదో అడిగారు. ఏమన్నారు మీరు ఇందాక చెప్పండి, ఫ్రాంక్ గా మాట్లాడుకోండి. పెద్ద టైటిల్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అని ఆ రోజే డిసైడ్ అయింది నా. నేను మీరు ఇందాక ఏమన్నారు ఆ టైటిల్ ని? ఆకాశంలో అని వచ్చేసింది. ఇంకోటి ఏమన్నాడు తెలుసా నా దగ్గరకు వచ్చి? అన్న నీ అశోక్ ఫంక్షన్ హాల్ సినిమా అదిరిపోతుంది అన్నాడు. సో దాని మీద బెటర్, సో నేను ఫీల్ కాలే. కాకపోతే అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే అంత పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని. గామి 2 అక్షరాలకు వచ్చేసింది చూడు, పాగల్ 3 అక్షరాలు, 2 అక్షరాలు. సో అది మధ్యలో పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని పెద్ద రియలైజేషన్. సో నేను ఫీల్ కాలేదు, నేను అస్సలు ఫీల్ కాలేదు, పర్లేదు. అండ్ విరాంజోల్కి వస్తే నేను అప్పటికి నేను కూడా ఇంకా ఈ నగరానికి ఏమైంది కూడా రాలే. అప్పుడు టర్ఫ్ సైడ్ అని ఉంటుండే ఒకటి క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ మన 100 ఫీట్ రోడ్లు ఉంటుంది. స్ట్రీట్ అంటే మీరు చెప్తా సార్, నేను టర్ఫ్ సైడ్ ఎందుకు చెప్పినా చెప్తా. స్ట్రీట్ టర్ఫ్ సైడ్ ఎనకెనక ఉంటాయి. సో మాది ఒక టీం ఉంటుండే, అందరం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతుండే. అంటే నేను బ్యాటింగ్ ఆడి ఇంటికి వెళ్ళిపోతుండే. కాకపోతే ఏ మనం క్యాజువల్గా ఆడదాం రా అని మనం ఇట్లా ఒక బాల్ మిస్ అయినా అని చెప్పి అని చెప్పి సౌండ్లు వస్తుండే. సో నేను ఆడను క్రికెట్, అందుకే నేను మన విష్ణు గారు నన్ను సీసీలు ఆడమంటే కూడా వద్దు సార్, అంత పెద్ద స్టేడియంలో పరుగు తీసుకోవాలని లేదు నాకు అని చెప్పి నేను ఆడను అనమాట. కాకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో మేము అప్పుడు స్ట్రీట్కి వెళ్తేనేమో వీళ్ళ టీం ఉండేది, ఈయన మా పాగల్ డైరెక్టర్, వీళ్ళందరేమో ప్లేయర్లు. వీళ్ళని చూసి పారిపోయి మేము టర్ఫ్లో ఆడుకున్నది, అందుకు టర్ఫ్ సైడ్ అని వచ్చింది మాకు. సో అప్పట్లో మేము భయపడేటోళ్ళం అనమాట ఇట్లా వీళ్ళ టీముని చూస్తే. సో జోక్స్ ఏపాటు, దాని తర్వాత ఇద్దరం ఒకటే జిమ్ అనమాట, కలుస్తూ ఉంటాం. ఎప్పుడు కల్పించినా చాలా బాగా వల్కరిస్తుంటాడు. ఐ ఫీల్ అంటే నాకు తెలుసు, ఇంతకుముందు కూడా 1-2 సినిమాలు స్టార్ట్ అవ్వాల్సిన అవ్వలేదు. అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు. అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వే రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను వస్తా పక్క. అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్, దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా, దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండు. అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది, ఓకే హీ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్, ఆశీర్వాద ఇవ్వడానికి వచ్చిండు అని. అంత పెద్ద మాటలు నాకు హియర్ ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి. సో నేను నిన్న అన్న అలా విరాణన్నా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది. ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడక అంతేను నేను ఆడినప్పుడు. బట్ 23rd ముఖ్య గమనిక, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ విరాన్. ఒక్క సినిమాతో అయిపోదు జర్నీ, ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ ఓన్లీ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్స్. అండ్ ఆ పాప, నువ్వు లాస్ట్ టైం చెప్పేసినావు, ఇప్పుడు చెప్తాము మళ్ళీ వద్దు. సో ఆ పాప కూడా నేను వర్క్ చేశాను అన్నట్టు, నా ఫస్ట్ సినిమాలోనే వర్క్ చేశాను ఆ అమ్మాయితో. కాకపోతే యాజ్ అ డైరెక్టర్ వర్క్ చేస్తుండే, అప్పుడు నేను డైరెక్టర్ ఉండే కదా, మానిటర్ దగ్గర ఉండే. సో 23rd ముఖ్య గమనిక సినిమాని థియేటర్కి వచ్చి బ్లెస్ చేయండి. అండ్ ఆయన చాలా జెన్యున్గా చెప్పిండు, యాక్సెప్ట్ ద ఫిలిం దెన్ స్ప్రెడ్ ద వర్డ్ అని. సో దట్స్ వెరీ హంబుల్ ఆఫ్ యూ, ఆ నేచరే చాలా ముందుకు తీసుకుపోతుంది మనిషిని. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 23rd ముఖ్య గమనిక. థ్యాంక్ యూ. ఒక్క విషయం అంటే ఈ సోషల్ మీడియా గురించి కాబట్టి సినిమా అంతా ఒక చిన్న క్వశ్చన్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ సోషల్ మీడియా, గుడ్ ఆర్ ఇస్ ఇట్ బ్యాడ్, మీరేం చెప్తారు? గుడ్ బ్యాడ్ ఏం లేదు, ఫ్లో కొట్టుకోబోడే, 2 రోజులు ఎంజాయ్ చేయాలి, 3 రోజులు ఫ్లో లో గో అంతే. మనకు కోపం తెప్పించే విషయాలు చూడొద్దు అంతే, సింపుల్. అసలు కనబడకూడదు అంతే అంతే. అదిగో నా ట్విట్టర్ ఏమో వాడు వాడతాడు ఆదిత్య, అక్కడ కనిపిస్తుండు కళ్ళ దళక, తిప్పండి కెమెరా తిప్పండి నాడు మీద, నా ట్విట్టర్ వాడేది వాడే. సో అట్లా తెలివిగా బతకడం నేర్చుకుంటే సోషల్ మీడియా అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. ఓకే థ్యాంక్ యూ. సో ఆన్ దిస్ నోట్ వీఆర్ వైండింగ్ అప్ ద ఈవెంట్. ఆదిత్య గారు మర్చిపోయానండి, మేము సారీ, నిజంగా మర్చిపోయాం మీ గురించి. లేదు నెక్స్ట్ ఈవెంట్ మా అన్నను పిలవాలి మరి. Thank you, thank you. But all the best to the whole team. Thank you.
సచ్ ఎ గ్రేట్ ఈవినింగ్. అండ్ బ్లెస్ చేయడానికి వచ్చిన, సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. అండ్ స్మాల్ రిక్వెస్ట్, మా స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న ఫోటో అంట మీతో. ఓకే, ఫోటో ఇస్తా. అవన్నీ ఫోటో 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 మన యాంకరింగ్ స్టార్ట్ చేసినా కదా, ఇప్పుడు ప్లీజ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.